ये वाग्दानालैते टीआरएस पार्टी चेसी 2018 अधिकारंलो वाटिनि नेरवेर्चडंलो वैफल्यं चेसिंदि రైతులకు రుణమాఫీ 100 రూపాయలు రుణమాఫీ చేస్తామన్నారు ఇంతవరకు చేయలేదు దానివల్ల రైతులు అప్పులల్లో కూరుకుపోతున్నారు ఆ 100 చేస్తది కదా అని చెప్పి ఆలోచిస్తే అది వడ్డీలకు వడ్డీలు 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 పెరిగిపోయి రైతు బంద్ వచ్చినా కూడా దానికిందికి పోయినా కూడా సరిపోతలేదు అంతటి యొక్క దుర్భరమైన ఒక పరిస్థితి ఏర్పడింది చాలా మంది రైతులు దాదాపు 35 లక్షల మంది రైతులు ఆ విధంగా ఉన్నారు సమాచారం కాబట్టి వెంటనే ఆ 100 రూపాయల యొక్క రుణమాఫీ చేయాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది రెండో విషయము ధరణి పోర్టల్ తీసుకొచ్చారు మేము ధరణి పోర్టల్ను మొత్తం వ్యతిరేకిస్తలేము ఏదో సంస్కరణ తీసుకొస్తారు కానీ దానిలో లోపాలు ఉన్నప్పుడు సరిదిద్దగలగాలి లేదంటే దాన్ని మార్చుకోవాలి ఇవాళ దాదాపు 10 లక్షల మంది రైతులు లేకపోతే 10 లక్షల మంది ప్రజలు ఈరోజు ధరణిలో ఉన్న యొక్క లోపాల కారణంగా వాళ్ళ భూమికి సరైన యొక్క ఇది లేకుండా కలెక్టర్ ఆఫీసుల ముందు తిరుగుతుండు ఎప్పుడు సోమవారం వస్తే అప్పుడు ఆత్మహత్యలకు కూడా పాల్పడే పరిస్థితి కనిపిస్తుంది దీనిపైన వెంటనే దీంట్లో తప్పులను సరిదిద్దాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది దీనిపైన గతంలో కూడా మేము హైదరాబాద్లో రౌండ్ టేబుల్ మీటింగ్ పెట్టినాము తర్వాత మా కిసాన్ మోర్చా వాళ్ళు నిన్న మొన్న అనేక చోట్ల మండలాల్లో మెమరండా వాళ్ళు గతంలో కూడా చేశాం కానీ రాబోయే రోజుల్లో ఈ అంశం పైన తప్పక భారతీయ జనతా పార్టీ ఆందోళన చేస్తుంది అందుకోసమే ఈ సమస్యను పరిష్కరించాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది రెండోది ఏంటంటే ఏవైతే ఆయన చెప్పిన యొక్క వాటిని పరిష్కరించలేడు కాబట్టి దళితులకు 3 ఎకరాలు అన్నాడు ఇంతవరకు మళ్ళీ మాట్లాడు అప్పుడు అన్నారు చాలామంది దళితులకు 3 ఎకరాలు ఇవ్వగలిగేంత భూమి ఉన్నదంటే అరే అదేందా మేము కొనిస్తాం మరి ఎందుకు ఇవ్వడం లేదు నువ్వు అదేవిధంగా ఇండ్లు లేని పేదలకు డబుల్ బెడ్రూమ్లు అన్నాడు ఆ మాట చెప్పి అధికారంలోకి వచ్చిండు కాబట్టి ఇవాళ నువ్వు అది కనుక చేయలేకపోతే నువ్వు ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలి నేను చెప్పినా చేస్తా అన్నా చేయలేకపోతున్నా కాబట్టి నా విధానాన్ని మార్చుకుంటున్నా అని బహిరంగ క్షమాపణ చెప్పాలి లేదంటే నువ్వు అధికారంలో కొనసాగే నైతిక హక్కు లేదు అది నమ్మి ప్రజలు ఓట్లేసిండు దళితులకు 3 ఎకరాలు 100,000 రూపాయల రుణమాఫీ 3,000 రూపాయల యొక్క వృత్తి డబుల్ బెడ్రూమ్లు ఇవి ప్రధానంగా పనిచేసినాయి 2018 ఎలక్షన్స్లో ఇవాళ నువ్వు వాటిలో మాట మార్చుతున్నావు డబుల్ బెడ్రూమ్లు అంటాడు మళ్ళీ అసెంబ్లీలో 5 లక్షలు అన్నాడు 5 లక్షలు పోయి 3 లక్షలు అంటుండు ఈ ఏమిటిది నిరుద్యోగులకు వృత్తి అన్నాడు వృత్తి లేదు ఏమి లేదు ఈరోజు కాబట్టి ఈ విషయాలపైన ప్రజలు నిలదీస్తారనే టీఆర్ఎస్ బదులు బీఆర్ఎస్ అంటాడు ఊసర వెళ్ళి రంగులు మార్చినట్టు రంగులు మార్చే తత్వం కేసీఆర్ది టీఆర్ఎస్ ఎందుకంటే వచ్చేసరికి మళ్ళీ ఈ ముచ్చట కాకుండా కొత్త ముచ్చట్లు చెప్తాడు ఇక్కడ నువ్వు నడుస్తలేదు నువ్వు ఇక్కడ దళిత బంధు ఇవ్వలేదు ఇక్కడ 17 లక్షల కుటుంబాలు ఉన్నాయి దళిత బంధువు నువ్వు ఎంతమందికి ఇచ్చినామని అడుగుతున్నావు దేశవ్యాప్తంగా ఇస్తా అంటాడు ఇక్కడ రైతులకు రుణమాఫీ చేయలేదు పంజాబ్లో పోయి రైతులకు చెక్కులు అంటాడు అవి వెళ్తలేవని కొంతమంది అంటాను ఈ మధ్యన మరి అది ఏమవుతుంది అంటే అరచేతుల స్వర్గం చూపెట్టడం మాయమాటలు చెప్పుడు అధికారం కోసం ఏదైనా చేసే తత్వం ఇవాళ కేసీఆర్ది టీఆర్ఎస్ పార్టీది కాబట్టి ఇవాళ భారతీయ జనతా పార్టీ ఈ అంశాలపైన ప్రజలను మేము కలుసుకుంటున్నాం మా రాష్ట్ర అధ్యక్షుడు పాదయాత్ర చేస్తున్నాడు తర్వాత అనేక కార్యక్రమాలు నడుస్తున్నాయి అనేక చోట్ల బైక్ ర్యాలీలు జరుగుతున్నాయి ఊరూరికి పోయి ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కూడా అప్పుడు టీఆర్ఎస్ ఓడిపోవడం ఖాయం ఈ రాష్ట్రం ఎందుకంటే తీవ్రమైన యొక్క ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటుండు వాళ్ళ మాయమాటలు నమ్మే రోజులు లేవు మునుగోడులోనే అర్థమైపోయింది మునుగోడులో ఆయన ఎన్నో జిమ్మిక్కులు చేసిండు ఎంతో డబ్బు ఖర్చు పెట్టిండు చివరికి కమ్యూనిస్టులను తెచ్చుకుంటే కానీ చావు తప్పపోయి కన్నులొట్టపోయి చావు
చదువుపి కనులటపోయినా అంతేకని ఇవాల భారతీయ జనతా పార్టీని ప్రత్యామ్నాయంగా ప్రజలాలు భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు 15వ తేదీన కరీంనగర్ కొస్తున్నాడు ఆ రాష్ట్ర అధ్యక్షుని యొక్క పాదయాత్ర 5వ విడత పూర్తి అవుతున్న సందర్భంగా బైరంగ సభ ఏర్పాటు చేస్తున్నాం అదే విధంగా 16వ తేదీన హైదరాబాద్ లో రాష్ట్ర స్థాయి సమావేశం ఉంటది రాష్ట్ర పదాధికారులు జిల్లా అధ్యక్షులు జిల్లా ఇన్ఛార్జీలు మా బండి సంజయ్ గారి అధ్యక్షతన జరుగుతది దాంట్లో ఈ యొక్క రాబోయే యొక్క దీని కార్యాచరణను మేము దాంట్లో ప్రకటిస్తాం ముఖ్యంగా టిఆర్ఎస్ ప్రభుత్వం ఆడుతున్న ఈ నాటకాలను బట్టబయలు చేసే విధంగా మా కార్యాచరణ ఉంటది కాబట్టి ప్రజలందరూ కూడా ఆలోచించవలసిందిగా బీజేపీకి మద్దతు ఇవ్వవలసిందిగా నేను కోరుతున్నాను